welcome to the my channel small scale industries paper plates paper cups ippudu meeru chustunna video ni dai chesi andaru chivar variki chudandi nenu cheppe information details meeku nachinatlayite like cheyandi share cheyandi download cheskondi marinni more videos kosam aithe bell icon press cheyandi ippudu chustunna ee video lo ilanti plates ante chatrasrakaram plates gaane manamu सर्किल प्लेट्स यानी बफे प्लेट्स इलांट बफे प्लेट्स मन विधा तैयार बफे प्लेट्स रा मेटीरियल शीट मन मंदम प्लेट लोपलेट शीट स्क्वायर टेप अंत चतुरस्रकार प्लेट्स यानी लेना मन सर्किल अंत गुंड आकार प्लेट्स मन तैयार बफे प्लेट पेपर रा मेटीरियल अने मन कोई एरिया 12x12 साइज बफे प्लेट यानी కొన్ని ఏరియాలలో 14x14 బఫే ప్లేట్స్ గాని వాడతారు. ఈ బఫే ప్లేట్స్ మనకి ఈ రెండు రకాలు ఉంటాయి, ఒకటి సర్కిల్ ప్లేట్ బఫే ప్లేట్, ఒకటి స్క్వేర్ టైప్ బఫే ప్లేట్. ఈ వీడియోలో బాగా గమనించండి, ఈ రెండు రకాల ప్లేట్స్ అనేటివి మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మెషిన్ లో గాని లేదంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మెషిన్ లో గాని మనం తయారు చేసుకోవచ్చు. కానీ చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు, మనము ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ లో అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవొచ్చని అడుగుతున్నారు. సో నేను ఇచ్చే వాళ్ళందరికీ సలహా క్లారిటీ ఏందంటే, ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవాలంటే ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ లో తయారు చేసుకోలేము. ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ లో ఓన్లీ గోల్డ్ కలర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఇలాంటి బఫే ప్లేట్లు మందం ప్లేట్లు లావు ప్లేట్ తయారు చేసుకోవాలంటే కంపల్సరీ మనిషి ఉండి లివర్ ఆపరేటర్ అంటే గేర్ మోడల్ సింగిల్ డై మెషిన్ లో గాని హైడ్రాలిక్ డబుల్ డై మెషిన్ లో గాని ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇంకా మనకు రా మెటీరియల్ షీట్ కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుందంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి 1 రూపీ 25 పైసా అంటే 1.25 రూపాయలు ప్లేట్ షీట్ కాస్ట్ పడితే, మనకి ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు, ట్రాన్స్పోర్ట్ ప్లేట్ తయారవడానికి 2 పైసలు, పవర్ బిల్ అంటే టోటల్గా 1.32 రూపాయలు మన ప్లేట్ తయారైతే మినిమం మనము 10 పైసల నుంచి 15 పైసలు అంటే 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. సో ఈ బఫే ప్లేట్ మీద వచ్చే మార్జిన్ షీటు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ప్లేట్ తయారు పవర్ బిల్ ఖర్చులన్నీ పోను మనకి 10 నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. తీసుకునే మెషిన్ బట్టి మనకు పర్ డే రోజుకి 3000 నుంచి 6000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ప్యాకింగ్ కట్టుకునే విధానము, ఒక కవర్ ఒక పాలిథిన్ కవర్లో మనము 40 మైక్రాన్స్ 16x16x16x16 సైజ్ కవర్ పాలిథిన్ కవర్ 40 మైక్రాన్స్ కవర్లో మనకి 40 ఆర్డర్ ఎన్ని పెడితే కస్టమర్ మనకు కొనే కస్టమర్ ప్లేట్లు కొనే కస్టమర్ ఎన్ని ఆర్డర్ పెడితే ఒకటి తక్కువ పెట్టి ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. అంటే మనకు 20 ప్లేట్స్ అంటే 19 ప్లేట్స్ ప్లస్ కవర్, కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ కింది కౌంట్ అవుతుంది. వాళ్ళు ఎన్ని కవర్లో కట్టమన్నా ఒకటి లెస్ చేసి మనము కట్టాలి, అది కవర్ కూడా ప్లేట్ కింది కౌంట్ అవుతుంది. మనకి ఆ కవర్ మన పడే కాస్ట్ 60 పైసలు 70 పైసలు పడుతుంది. మనకు ప్లేట్ ₹50 నుంచి ₹60 అంటే మనకి అదనంగా మనకి కవర్ ప్లేట్ కౌంట్ అవుతుంది. కాబట్టి మనకి ఒక 80 పైసలు 70 పైసలు మీకు అదనంగా మిగులుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్ అనేటివి మనకి నిమిషానికి సింగిల్ డై మిషన్లో 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి డబల్ డై మిషన్లో మనకు పక్క పక్కన కానీ పైన కింద డైలు ఉండే మిషన్లో మనకి 10 నుంచి 20 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని ముఖ్యంగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ ఇంటి వద్దనే ఉపాధి మహిళలు సంపాదించుకోవచ్చు నెలకు 10,000, 20,000, 30,000 అని అటువంటి వార్తాపత్రికలలో కానీ ఆన్లైన్లో కానీ ప్రకటనలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరైతే వ్యాపారం చేయదలుచుకుంటే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీ సొంతంగా మీ గ్రామంలో కానీ మీ పట్టణంలో కానీ మీ నగరంలో కానీ మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. దయచేసి అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఇంకా ఈ ప్లేట్స్ అనేటివి ఎక్కువగా
మార్కెట్ లో చిన్న చిన్న కిరాణా షాపులలో గాని సూపర్ మార్కెట్ లో గాని పెద్ద పెద్ద హోల్సేల్ షాపులలో గాని హోటల్స్ లో గాని టెంపుల్స్ లో గాని ఈ ప్లేట్స్ కు బాగా డిమాండ్ ఉంటది అట్ ది సేమ్ టైం మీరు మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ లో గాని ఎక్కువగా ఈ ప్లేట్స్ అనేవి బాగా డిమాండ్ ఉంటాయి ఈ బఫే ప్లేట్స్ అనేవి మార్కెట్ లో బాగా 92-99% బాగా డిమాండ్ ఉంటాయి ఈ గోల్డ్ కలర్ ప్లేట్స్ అనేవి ఒక 5% మార్కెట్ డిమాండ్ ఉంది గమనించండి సో మనకు మార్కెట్ లో అమ్ముకునే విధానము అక్కడ హోల్సేల్ ఎంత ప్రైస్ అడుగుతున్నారో కాంపిటీషన్ ప్రైస్ లో మనము ప్లేట్ మీద మినిమం 10 పైసలు లాభం వస్తుంది అనుకుంటే మనకు ప్రతిరోజు వర్క్ ఉండాలి ప్రతిరోజు మనకు బిజినెస్ ఉండాలి అనుకుంటే కాంపిటీషన్ ప్రైస్ లో మనకి 2 పైసలు 3 పైసలు తగ్గించుకొని మార్కెట్ సేల్ చేసుకుంటే 7 పైసలైనా మార్జిన్ పెట్టుకొని మనం అమ్ముకోవచ్చు ఈ 7 పైసలు మార్జిన్ పెట్టుకోవడం వల్ల మనకు ప్రతిరోజు వర్క్ ఉంటుంది ప్రతిరోజు బిజినెస్ ఉంటుందని గమనించండి ఇలాంటి బఫే ప్లేట్ మనకి షీట్ వచ్చేసి రా మెటీరియల్ బఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ షీట్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఇది మనకి ప్లేట్ ఆపరేట్ చేస్తే 12x12 ఉంటుంది అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఒకటి లైన్ లేకుండా కింద తీసుకో కింద అడుగు నుంచి దిగి పైవి లేకుండా పైన లైన్ వచ్చినట్టు ఉన్నాయి కింద అడుగు అవి దిగి ఇంకా ఇంకా అడుగున ఉన్నాయి చూడు అక్కటది అవి దిగి నాలుగు రోజులు పోతే రెండు స్పీడ్ అవుతుందిలే అలవాట్లే కాబట్టి అవలో తీసేయి ఇది వచ్చి అవలో తీసే రైట్ ప్లేట్ చూపించాలా అది రైట్ ఇవి ఇది తీసేయి అన్లాక్ ఇవి చూపించు ఇవి చూపించు రైట్ లోపల పెట్టాలంగా తీసేయి తీసేనా కట్టుకుంటాయి హీట్ ఎక్కువ పెట్టారు అంతేలేమ్మా నోటి పెట్టు కింద పడిన ఎందుకు లేదు నోటి పెట్టి కట్ చేసి చూపి నోటి పెట్టు ఒకటి లైన్ లేకుండా కింద తీసుకో కింద అడుగు నుంచి దిగి పైవి లేకుండా పైన లైన్ వచ్చినట్టు ఉన్నాయి కింద అడుగున అవి దిగి ఇంకా ఇంకా అడుగున ఉన్నాయి చూడు అక్కటది అవి దిగి నాలుగు రోజులు పోతే రెండు స్పీడ్ అవుతుందిలే అలవాట్లే కాబట్టి అవలో తీసేయి ఇది వచ్చి అవలో తీసేయి రైట్ ప్లేట్ చూపించాలా అది రైట్ ఇవి ఇది తీసేయి అన్లాక్ ఇవి చూపించు ఇవి చూపించు రైట్ ఆరు